పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల శుభాశీస్సులు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో మరొక దినాన్న మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవాది దేవుడు గొప్ప అవకాశాన్ని మనకు కలుగజేశారు. అందును బట్టి సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవాది దేవునికే కలుగునుగాక. ఉదయకాల సమయంలో వాక్యం ధ్యానం చేసుకుందాము. ఆది కాండము 26:24. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. ఈ యొక్క సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండం 26:24 ఇస్సాకుకి దేవుడు యెహోవా దేవుడు ప్రత్యక్షమై ఇస్సాకుతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం గమనించవచ్చు. మరి ఇస్సాకు గెరారు లోయలో ఉన్నప్పుడు అక్కడ తన యొక్క తండ్రి కాలంలో ఉన్నటువంటి పూడ్చివేయబడినటువంటి బావులను మరలా త్రవ్వించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాపర్లు అందరూ కూడా ఇస్సాకు మీద ద్వేషంతో అసూయతో ఆ యొక్క బావులన్నీ పూడ్చివేసినప్పుడు మరలా వారితో సంధి చేసుకొని మరలా బావులను తిరిగి త్రవ్వించటం. ఎప్పుడైతే తిరిగి త్రవ్వించాడో మరలా ఆ బావులన్నీ కూడా సమృద్ధి అయిన నీటి ఓటలతో నింపబడడం చూసినప్పుడు మరి ఎంతగానో ఇస్సాకు సంతోషిస్తాడు. అప్పుడు ఆ రాత్రి సమయంలో యెహోవా దేవుడు తనకి ప్రత్యక్షమయ్యి ఇస్సాకుకి ప్రత్యక్షమయ్యి, ఇస్సాకు నీవు భయపడొద్దు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను, నీ తండ్రికి ఏ రీతిగా అయితే నేను తోడుగా ఉండి నడిపించానో అన్ని విషయాల్లో నీ తండ్రికి మరి గైడర్గా ఉండి నేను నడిపించాను, అలాగే నీ విషయంలో కూడా నేనే నిన్ను నడిపిస్తాను, ఏ విషయంలో కూడా నువ్వు భయపడొద్దు అని చెప్పేసి ఇస్సాకుతో మాట్లాడినటువంటి మాటలను మనం గమనించవచ్చు. కాబట్టి రాత్రికాల సమయంలో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే, మీరు మంచిగా దేవుని యొక్క సన్నిధిలో నడుస్తూ ఉన్నట్లయితే మిమ్మల్ని బట్టి మీ బిడ్డలను తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. మన తల్లిదండ్రులైనటువంటి మనం పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేస్తూ ఒక మంచి భక్తి జీవితాన్ని అనేకులకు ఆదర్శవంతమైన మన బిడ్డలకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు మనల్ని బట్టి దేవుడు మన బిడ్డలను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అబ్రహాముకు తోడైన దేవుడు ఉదయం మరి ఆ యొక్క రాత్రికాల సమయంలో ఇస్సాకు ప్రత్యక్షమే దేవుడు చెప్తా ఉన్నాడేమనంటే, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము, నీ తండ్రికి తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉన్నాను, కాబట్టి నువ్వు ఏ విషయంలో కూడా దిగులు పడొద్దు, భయపడొద్దు, నేనే నీకు తోడుగా ఉన్నాను అని చెప్పి ఇస్సాకుతో మాట్లాడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనం ఏ విషయంలో కూడా భయపడాల్సిన పని లేదు. దేవుడు మనకు తోడుగా ఉంటే సమస్తము కూడా ఆయనే మనకి సహాయం చేసే దేవుడు కనుక ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ వాక్యాన్ని వినుచున్నారో మీ అందరి జీవితాల్లో దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన యొక్క కృపతో మిమ్మల్ని బలపరిచి అభిషేకించి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. మరి ఈరోజు ఎవరైతే జన్మదినోత్సవ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్నారో ప్రియదేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 9:11 ప్రకారం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అన్న వాగ్దానం మీ జీవితాల్లో స్థిరమగునుగాక. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కన్నుదృష్టి మీ మీద నిలుచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరములు కలిగిన కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మీరు తోడుగున్నందుకు వందనాలయ్యా. మరొక దినాన్ని మా జీవితాల్లో అనుగ్రహించినందు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దినం అంతా కూడా మీ కాపుదల్లో భద్రపరచండి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వృత్తుల్లో ప్రభు ఎవరెవరు ఏ పనుల నిమిత్తం బయటకు వెళుతూ ఉన్నారో, ఏ వాహనాల్లో బయటకు వెళుతూ ఉన్నారో ప్రభు, ఆ యొక్క వెళుతున్నటువంటి వాహనాలపైన మీ కాపుదలు ఉంచండి. మహోన్నతమైన మీ రెక్కల చాటున భద్రపరిచి కృపాక్షేమములు అనుగ్రహించమని దయగలిగిన తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ కూడా మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు నిశ్రేష్టమైన ఘనమైన నామమును ఆరోపించుకొనమని
నజరేయుడైన యేసే పరిశుద్ధనామమునై మనవులు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను పరమతండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.